హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌ చూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. వంద ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్కు పోయినాడు అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సామెత అంటే కూడా అర్థం కానీ, మహామేధావులు అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష అందరికి సమానం చెప్తా, వినమనండి అధ్యక్ష. అధ్యక్ష అందరికి సమానం చెప్తా. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో, సెకండ్ ఫేజ్ కాలేజీ వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళు అధ్యక్ష. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా, సమాధానం చెప్పమనండి అధ్యక్ష. కాదంటే చెప్పండి అధ్యక్ష, తెచ్చింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు? తెచ్చిన వాళ్ళు ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు ఇవ్వ కోరుతున్నారు అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి. సరే, రెండో ప్రశ్న అధ్యక్ష, అధ్యక్ష సాకు వెతుకుతున్నారు అధ్యక్ష. వాకౌట్కి నేను ముందే విన్నవించాను అధ్యక్ష, వాకౌట్ కోసం అధ్యక్ష ఈ సంవత్సరం కళాశాల కాదు అధ్యక్ష, పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. 500 కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష, 500 కోట్లు విజయనగరం కళాశాల ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులు, అక్కడ మంత్రులు అంటున్న వాళ్ళు, ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఐదేళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష. అధ్యక్ష 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం 88 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష పోయిన సంవత్సరం అంటే ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష. విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి గదులు లేవు అధ్యక్ష. షెడ్లేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్యక పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష బోధనా సిబ్బంది 50%, అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష. మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష? మెడికల్ విద్య అంటే వీళ్ళకి తెలుసా? అనాటమీ అంటే వీళ్ళకి తెలుసా? లాబరేటరీ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నాను, 247.5% బోధనా సిబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము, 320 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్. పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష కళాశాల లేకుండా, కాలేజీ లేకుండా, హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష? మరి పులివెందులో ఉన్న హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాంచులు ఉన్నాయా? లాంచులు పెట్టి చదివించాలా? ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష. 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాని మళ్ళీ స్టేట్ బోర్డ్ ఆఫ్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష 198 కోట్లు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష, స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష. కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష, బీసీ రిజర్వేషన్స్ అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ లో సమాధానం చెప్పలేదు. ఇవాళ హజ్ అని చెప్తే హజ్ అంటే మాకందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష. మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ముస్లింలను పేదరికం బయట తీసుకొచ్చారు.
హక్కుల కోసం మాట్లాడుతుంది. నరేంద్ర మోడీ గారి అధ్యక్ష ఇవాళ నగుల మీద రూదేట్ల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేడు అధ్యక్ష, వీళ్ళు మాట్లాడుతుంది వీళ్ళేడు అధ్యక్ష. అధ్యక్ష అత్తనే పదం, అత్తనే అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీ నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హద్దు గురించి ప్రస్తావించడం, హద్దు గురించి ప్రస్తావించడం అన్ పార్లమెంటరీ అయితే అయితే నేను ఆ చట్టాన్ని వెనక్కి హద్దనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్ పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అగ్రికల్చర్ మినిస్టర్ గారు దయచేసి నేను రూలింగ్ ఇస్తాను, ఉండండి నిండి. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాను. ప్లీజ్ తొలగించమని చెప్పు మంత్రి గారు. లేదు శ్రీకాంత్, శ్రీకాంత్ శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు కూర్చోండి. శ్రీకాంత్ అధ్యక్ష, నేను ఒక పదాన్ని బీజేపీ మంత్రి గారు రాష్ట్రమండ్రి కూర్చోండి అయ్యా మంత్రి గారు. అధ్యక్ష అధ్యక్ష వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వినండి వినండి, ఎవరన్నా చెప్తున్నారు వినండి వన్ మినిట్ అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు. మీరు కూర్చోండి, మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి. అవకాశం ఇవ్వండి, మాట్లాడి చెప్తారు అవకాశం ఇవ్వండి. కూర్చోండి, మాట్లాడతారు మంత్రి గారు ఎవరైనా చెప్పిస్తా అని మాట్లాడి చెప్తారు అండి. చెప్తారు మంత్రి గారు భాషా గారు కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి. అరే మంత్రి గారితో చెప్పిస్తాను కూర్చోండి. మంత్రి గారు చెప్తారండి చెప్తారంటాను కదా విజయ దానికి ఇప్పుడు దానికి దానికి ఆన్సర్ చెప్తారు. చెప్తారు కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి. మీకు కావాల్సిన కూర్చోండి కూర్చోండి మాట్లాడుతున్నారు కూర్చోండి. ఓకే అరే ఒక్కడు మాట్లాడతారా పది మంది మాట్లాడతారా? ఏం అది చెప్పిందా ఉండండి అయ్యా, మీరు అడిగారుగా. అరే మీరు మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు మంత్రి గారితో చెప్పిస్తాను ఉండండి. అరే అరే మాట్లాడుతున్నారు కదా ఆయన. మంత్రి గారు ఎవరిని చెప్తారు చెప్పండి. అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష, తెలుగులో కూడా ఒక సామెత ఉంది, 100 ఎలుకల నిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని. అదే సామెతను హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష. అది అధ్యక్ష అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష, మాట్లాడుతున్నారు అది చెప్పే ప్రయత్నం. కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. హత్య యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే హత్య యాత్ర అన్ పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న 20 కోట్ల మంది ముస్లింలకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. మంత్రి
అధికారికంగా ఉంటుందో చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి, హజ్ యాత్ర కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష. వినండి వినండి, హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి. అది సామెత అధ్యక్ష, సామెత అధ్యక్ష, పెద్దలు 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 సామెతలు అధ్యక్ష, మన పెద్దలను గౌరవించుకోవాలి అధ్యక్ష. పెద్దలు ఎంత అనుభవం రంగరించి మేలవించి సామెతలు తెచ్చారు అధ్యక్ష, వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష. యాత్ర కానీ హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష. చెప్తా చెప్పారు కదా, చెప్పారు అధ్యక్ష, వెనక్కి తీసుకుంటానని చెప్పారు. త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు సార్ సార్, హజ్ యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడే, హజ్ యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు, కాశీ యాత్ర గురించి మాట్లాడిన తప్పు కాదు, కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు, 100 తప్పులు 100 హత్యలు చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే హత్యలు చేసినటువంటి ముస్లిం సోదరులు కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అధ్యక్ష, అవన్నీ వాటిని ఉటంకిచ్చారు అధ్యక్ష. ఆయన చెప్పాల్సినటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీ చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు మారుతున్నారు మాట్లాడమ్మా. థ్యాంక్ యూ సార్. డిప్యూటీ చైర్మన్ గారు ప్రయత్నం ఇందులో క్లారిటీగా, ఇందులో ఒక నిమిషం ఉంటే, ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష, తగ్గించలేదు. వినమ్మా అధ్యక్ష, అయితే ఎవరైనా 100 తప్పులు చేస్తే హజ్ యాత్రకి వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి, అది కూడా మీరు బాధపడితే ఆయనకు ఉపసంహరించుకోనని చెప్పారు అధ్యక్ష, చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష. అది 100 తప్పులు చేసే వాళ్ళు పాయిత్యార్థం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు, అది కూడా అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి ఉపసంహరించుకుంటున్నాను చెప్పారు, ఇంకంతకంటే ఏముంది అధ్యక్ష, ఉపసంహరించుకోవాలని చెప్పారు. మేడం గారు మాట, మేడం గారు మాట, ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కింద కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. అందరికీ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది అధ్యక్ష, ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి, అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష, ప్రతి ఒక్కరు జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరూ మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష.